శ్రీ గురుభ్యో నమః శుభం భూయాత్. మిథున రాశి వారికి జనవరి 15 నుండి 35 తారీఖు ఏ విధంగా ఉంది విషయానికి వచ్చినప్పుడు, తన కుటుంబ స్థానంలో రాహు యొక్క పీడనం వీళ్ళకి సహజంగా ఉంటుంది. 7వ ఇంట్లో ఉన్న రవి శని కలయిక ఏదైతే జరుగుతుందో ప్రస్తుతానికి అది విడిపోయి శని యొక్క ప్రభావం మట్టుకే వాళ్ళకు ఉండే అవకాశం బాగా కనిపిస్తుంది. గురుడు 6వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి అది ఒక అనారోగ్యానికి చూపించే అవకాశం ఉంటుంది. మిథున రాశి వారిలో ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉండే వాళ్ళకి కొంత లాభదాయకం ఉన్నప్పటికీ మిగిలిన ఫీల్డ్లో ఉండే వాళ్ళకి మాత్రం కొంచెం ఇబ్బంది కలిగే అవకాశం కనిపిస్తుంది. ఫుడ్ ఇండస్ట్రీ ఉన్న వాళ్ళకి కొంత వేస్ట్ అయ్యే అవకాశం కనపడుతుంది. మెడికల్ రంగంలో ఉన్న వాళ్ళకి అనవసరంగా తగాదాలు దిగి ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కోర్టు వ్యవహారాల్లో కొంచెం ఆచితూచి వ్యవహరించాల్సి వస్తుంది. స్థిరాస్తులు వంశ పారపర్యంగా వచ్చే ఆస్తుల నుంచి చేసే ప్రయత్నాల్లో కొంత నిలకడగా ఉంటే బాగుంటుంది 15 రోజులు. ఇది కాకుండా రాజకీయ రంగంలో ఉండే వాళ్ళకి అదేవిధంగా రాజకీయంగా పలుకుబడితో ముందుకు వెళ్ళి చేయాలనుకున్న పనుల్లో కొంత బలహీనపడే అవకాశం ఉంటుంది. వైవాహిక జీవితానికి వచ్చినప్పుడు మాత్రం భార్యాభర్తల మధ్య ఈ మిథున రాశి వారికి కొంచెం అన్యోన్యత కోల్పోయే అవకాశం కనబడుతుంది. ఏదైనా నిబ్బరంగా ఉండగలిగితే మాట అనుకోకుండా ప్రశాంతంగా ఈ రోజు ఆ మాట అన్నారంటే దాన్ని తీసుకోకుండా జాగ్రత్తగా ఈ 15 రోజులు కానీ మేనేజ్ చేయగలిగితే అనవసరమైన గొడవలకి వెళ్ళే అవకాశం ఉండదు. కొంచెం జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. 7వ ఇంట్లో శని ఉన్నాడు కాబట్టి. అదేవిధంగా అష్టంలో ఉన్న కేతువు కూడా చిన్న అనారోగ్య విషయంలో ఏదో చిన్న ఆపరేషన్స్ లాంటిది ఇలాంటి చేసే అవకాశం కనబడుతుంది. బాగాను కొంచెం జాగ్రత్త ఉండడం అవసరం అని తినబడుతుంది. ఏదైనా ఆరుద్ర నక్షత్రం వాడికి, పునర్వస నక్షత్రం వారికి మాత్రం జాతక రీత్యా బాగానే ఉంది. వాళ్ళిద్దరు నక్షత్రం వాళ్ళకి మాత్రం యోగాలన్నీ బాగా కనిపిస్తున్నాయి. వృషభం మృగరసిరా నక్షత్రం వాళ్ళకి మాత్రం కొంచెం బలహీనంగా కనిపిస్తుంది తప్ప మిగిలిన వాళ్ళందరికీ బాగానే ఉంది చెప్పడానికి అవకాశం ఉంది. ఇక్కడ అమ్మవారి యొక్క మంత్ర సాధన అంటే చండీ అమ్మవారి యొక్క మంత్ర సాధన చేయడానికి మనం ప్రయత్నం చేయగలిగితే డెఫినెట్గా ఈ అనారోగ్యాన్ని బయటపడటము రాజమార్గంలో రాజ్యం పొందే అవకాశం సంపూర్ణంగా ఉంది చెప్పగలుగుతామండి. శుభం భూయాత్. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, 1st ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పక్కన, నానక్రామ్గూడ, హైదరాబాద్ 5 lakhs 8. ఫోన్ నెంబర్స్ 888-555-9147, 888-555-9148, 970-444-7001, 970-444-7002.